గత ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, మా నమ్మకం నువ్వే జగనన్న, మళ్లీ ముఖ్యమంత్రిగా మీరే రావాలి అని కోరుకు జంగారెడ్డిగూడెంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంస విగ్రహం వద్ద నుంచి గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం వరకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రారంభించారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు, మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే జయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. కావున మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి, నాయకులు విజయరాజు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్నతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆర్తించి స్వాగతం పలికి వారికి స్వీట్లు పంచినారు రూపం రెడ్డి గారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని భగవంతుడి ఆశీస్సులు మన ఆశీస్సులు కూడా ఎల్లవేళలు ఉండాలి. మా పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. ప్రతి పథకాలు కూడాను ఆడవాళ్ళకు అక్కలకి చెల్లెళ్ళకే ఇచ్చారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రిలో కూడా ఉండరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని కూడా లక్షాధికారులు చేసి, నేనున్నాను, మీకు ఏది కష్టం వచ్చినా నేను వైద్యం అందిస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ పాదయాత్ర మళ్ళీ సీఎం అవ్వాలని పాదయాత్ర చేస్తున్నాం. చంద్రశేఖర్ కళ్యాణ మండపం నుంచి మధ్య వరకు పాదయాత్ర చేస్తున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను.